हेलो एवरीवन, वेलकम टू लक्ष्मी होम किचन। रोज वीडियो लो चुक्कुडुकाय करी दीनि एला चेसुकोवालो दीनि प्रोसेस एंटो चूसेद्दाम। मुंदुगा चुक्कुडुकायलनि ई विधंगा चिन्न चिन्न पीसेस गा कट चेसुकोनि वाटर लो वेसि रेंडु मूडु सार्लु बागा वाश चेसुकोनि तीसुकोवाली। तर्वात स्टव् आन चेसुकोनि ఇలా ఒక ప్రెజర్ కుక్కర్ పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా మెంతాకు కూడా వేసి 1 నిమిషం పాటు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా మెంతాకు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ కూడా వస్తుంది, అలాగే హెల్తీ కూడా। ఏ కర్రీ చేసినా కూడా మెంతాకును వాడుకోవచ్చు। ఈ విధంగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి। తర్వాత 4 టమాటాలను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం వేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి। కాస్త టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। ఇలా ఉడుకుతున్నప్పుడు ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని ఇందులోకి వేసి మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకొని ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి 5 టు 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। సిక్స్ విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఈ విధంగా చక్కగా ఉంటుంది। ఇలా చాలా సింపుల్గా చిక్కుడుగాయ కర్రీని టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు। ఈ కర్రీ రోటీ చపాతీ అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది। మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।